वरंगल तूर्पु नियोजकवर्गं बीआरएस अभ्यर्थी नन्नपनेनी क्यांपु कार्यालयंलो एनआरएल व्यवस्थापक अध्यक्षुडु तेलंगाणा फिल्म इंडस्ट्री चेयरमैन अनिल कुर्माचेल आध्वर्यंलो मीडिया समावेशं एर्पाटु चेशारु। वरंगल्लो तूर्पुलो एम्मेल्ये अभ्यर्थी नरेंदर् गेलुपुकु निरंतरं प्रचारं चेस्तुन्नामनि अन्नारु। केसीआर कु उन्न विजन मुंदु चूपु ए पार्टीकि लेदनि अन्नारु। केसीआर प्रभुत्वं वल्लने मन अभिवृद्धि पदंलो उन्नामनि तेलिपारु। नरेंदर् कारु गुर्तुकु ओटु वेसि भारी मेजारिटीतो गेलिपिंचालनि कोरारु। మేము బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం పక్షాన వరంగల్ ఈస్ట్ అభ్యర్థి నన్నపరేని నరేందర్ గారి గెలుపు గురించి దాదాపు కొన్ని వారాలుగా రాష్ట్రవ్యాప్తంగానే వివిధ బృందాలుగా ఎన్ఆర్ఐలంతా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. లండన్ నుంచి వచ్చినటువంటి पार्टी नायक मित्रुडु स्थानिकुडु रत्नाकर् कविगुल वारी आध्वर्यंलो इक्कड़ ओक बृंदंगा प्रचार निर्वहिंचडं जरुगुतुंदि। मरि ई रोजु इक्कडिकि वच्चिनटुवंटि मीडिया पेद्दलकु नातो पाटु ई कार्यक्रमंलो पाल्गोंटुन्नटुवंटि एन्आरआई मित्रुलकु स्थानिक नायकुलकु अंदरिकी कूडा पेरु पेरुन नमस्कारं। मरि मेमु बीआरएस पार्टी एन्आरआई विभागंगा నాటి తెలంగాణ ఉద్యమం నుంచి కేసిఆర్ గారి వెంటరి నాయకత్వాన్ని బలపరిస్తే వారు రాష్ట్రాన్ని సాధించి నా అందర్ని కూడా తల ఎత్తుకునేలాగా చేశారు. తదనంతరం అదే స్ఫూర్తితోటి మళ్ళీ కేసిఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి గతంలో 2014లో 2018లో ఇలా సాధారణ ఎన్నికలు ఉప ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఇట్లా వివిధ రకాల ఎన్నికల్లో కూడా మేము ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి ఇటిఆర్ గారు అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూస్తూ ఇటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని జోడెడ్లలాగా తీసుకెళ్తూ ఇయాల ప్రతి ఒక్క కుటుంబాన్ని టచ్ చేసినటువంటి నాయకుడు కేసిఆర్ గారు. మరి వారి నాయకత్వాన్ని మనం కాపాడుకోవాలి. కేసిఆర్ గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయినరు, మూడోసారి అయితరు, గతంలో కేంద్ర మంత్రి కూడా చేసిండ్రు. కానీ పదవులు అనేది వారికి కొత్త కాదు. ఇలా తెలంగాణ కేసిఆర్ గారు కావాలి. కేసిఆర్ గారికి పదవులు అవసరం లేదు. తెలంగాణ కేసిఆర్ గారిని కాపాడుకుంటే ఇసొంటి అభివృద్ధి ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. కొన్ని పథకాలు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఇలా రైతు బంధు లాంటి పథకం యుఎన్ లాంటి సంస్థనే గుర్తించింది. మేము కూడా గత నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బృందాలుగా దాదాపు ఒక 45 దేశాలలో మాకు శాఖలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 150 మంది ఎన్ఆర్ఐలు వచ్చిండ్రు. బృందాలుగా విడిపోయి మొత్తం అన్ని నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి ఇయాల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కృషి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఉత్తర తెలంగాణ ఆగమైపోతుంది అదే భావిస్తా ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఏమర్పాటు లేకుండా ఎవరికో ఓటేస్తే ఆగమైపోతుంది. ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్తా ఉన్నాం, తెలంగాణ అంతా కూడా గులాబ్మయం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తా ఉన్నారు. ఇక్కడ అభ్యర్థి లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. మీరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నరేందర్ గారికి కారు గుర్తుకి మీ ఓటేసి వారిని భారీ మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పి మీ అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వరంగల్ ఈస్ట్ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే నరేంద్ర నన్ను మరొకసారి ఓటేసి కేసీఆర్ గారి కారు గుర్తు ఓటేసి నరేంద్ర నన్ను మరొకసారి గెలిపించుకుందాం. ఎందుకంటే మనం ప్రభుత్వంలో ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి వరంగల్లో ఉన్న అభివృద్ధి ఇంకా ముందుకు పోవాలంటే, ఎందుకంటే ఇక్కడే మనం హాస్పిటల్ కట్టుకుంటున్నాము, టెక్స్టైల్ పార్క్ వచ్చింది, ఐటీ అభివృద్ధి చెందుతుంది, హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ అభివృద్ధి చెందే నగరంలో మనం వరంగల్ ముందు స్థానంలో ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే నరేంద్రని మరొకసారి గెలిపించుకుందాం. అంతేకాకుండా మీ ఎన్ఆర్ఐ బృందం అంతా ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు అంటే 28 వరకు ఇక్కడనే లోపల్లో డోర్ టు డోర్ ప్రచారం కూడా చేస్తూ ఉందాం. చేసి నరేంద్రంగా తెలుపు కోసం తెలుపులు కూడా భాగపడతాం. మరొకసారి ప్రజలందరికీ కోరుకుంటాం కారు గుర్తుకి ఓటేసి
ఇక్కడ నరేంద్రని అధికారంలోకి కేసీఆర్ గారు రావాలని కోరుతున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కర్ణాంతరాలు దాటిపోయినా మాకు మా కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ ఉంటేనే తెలంగాణకి శ్రీరామ రక్ష అని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ మా కార్యక్రమాలు మా జాబ్లు అన్నీ పక్కన పెట్టుకొని మేము పార్టీ కోసం క్షేత్రస్థాయిలో వచ్చి ఇక్కడ మేము చేస్తున్నాము. ఈ ప్రచారంలో భాగంగా 100% ఎక్కడ పోయినా కేసీఆర్ గారి పథకాలు ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటింటికి గడప గడపకు చేరినాయి. 100% నుండి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి ప్రతి ఒక్క ప్రజలకు అండదండలుగా ఉండి ప్రజల్లోనే నిత్యం ఉంటున్న నన్నపే నరేంద్ర గారికి ప్రజలు రెండోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తారనే నమ్మకం మాకున్నది.